హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టూరిజం ఫుడ్ ట్రెండ్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో సాఫ్ట్ పూరీ విత్ బాంబే సాగు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను కొంతమంది పూరీస్ చేసుకున్నప్పుడు మనకి ఆయిల్ అనేది ఎక్కువ అబ్జార్బ్ చేసేసుకుంటాయి అలాగే పూరీలు కూడా కొంచెం క్రిస్పీగా వచ్చేస్తాయి అలా కాకుండా మనం చేసుకున్న పూరీలు ఎక్కువసేపు సాఫ్ట్గా ఉండాలన్నా టేస్టీగా ఉండాలన్నా ఈ వీడియోలో నేను చూపించే ప్రాసెస్లో కనుక చేసుకుంటే పూరీలు ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ముందుగా ఇక్కడ పూరీ పిండి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి టూ కప్స్ దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇక్కడ మీరు గోధుమ పిండి బదులుగా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండిని తీసుకోవచ్చు లేదంటే రెండు మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చు అయితే మనకి మైదా పిండి కంటే గోధుమ పిండి హెల్త్కి మంచిది కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను పిండిలో ఇప్పుడు కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మనకి ఒకసారి బాగా పిండిలో కలిసేలాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పూరీ డఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది ఒక్కసారిగా యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటే మనకి పూరీ పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ హార్డ్గా ఉండకూడదు అలా అని మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ పిండిని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూను ఆవాల్ని యాడ్ చేసుకోవాలి ఆవాలు కొద్దిగా చిటిపటలాడిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూను జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూను పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఫోర్ మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా చీలికలుగా కట్ చేసుకోవాలి ఈ కర్రీకి ఆనియన్స్ అనేది ఈ విధంగా మాత్రమే పీసెస్గా కట్ చేసుకోవాలండి అండ్ అలాగే ఇప్పుడు రెండు మీడియం సైజు పొటాటోస్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మనం ఏ క్వాంటిటీలో ఆనియన్స్ని తీసుకుంటున్నామో అందులో హాఫ్ క్వాంటిటీలో మాత్రమే పొటాటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు గ్రీన్ చిల్లీస్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం కారం అనేది యూస్ చేయం కాబట్టి మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి ముక్కల్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని అంతా కూడా మనకి బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ముక్క అనేది కొంచెం మెత్తబడుతుంది ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం అంతా కూడా మనం బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మళ్ళీ తిరిగి మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇక్కడ మనకి కర్రీ అనేది కుక్ అయ్యేలోగా పూరీల్ని ప్రిపేర్ చేసుకుందాం మనకి ఒక పావుగంట సేపు పిండి అనేది నానిన తర్వాత బాగా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా మూత తీసిన తర్వాత మరొక నిమిషం పాటు పిండినంతా కూడా బాగా నీట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని రెండు చేతుల మధ్యలో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఎన్ని పూరీస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని పూరీల్ని కూడా ఈ విధంగా బాల్ షేపులో పిండి ముద్దల్ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్లీన్గా ఉండే సర్ఫేస్ మీద కొద్దిగా మైదా పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ డస్ట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని ఈ పిండిలో డస్ట్ చేసి పూరీలాగా ఒత్తుకోవాలి పూరీకి ఎప్పుడు కూడా మనం మరీ పలుచుగా ఒత్తుకోకూడదండి మరీ పలుచుగా కనుక ఒత్తుకుంటే మనకి ఫ్రై అయిన తర్వాత అవి చాలా క్రిస్పీగా అయిపోతాయి అందుకని చపాతీలాగా పలుచుగా ఒత్తుకోకుండా కొద్దిగా మందంగానే మనం ఇక్కడ పూరీలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు మనకి పూరీలు అనేవి చక్కగా సాఫ్ట్గా మెత్తగా అన్నమాట ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీలు అయితే కొద్దిగా మందంగా ఉండాలండి ఈ విధమైన థిక్నెస్లో కనుక ఉంటే పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇక్కడ మనకి కర్రీ అనేది కూడా వాటర్ అనేది బాయిల్ అవుతుంది సో ఈ విధంగా వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు మనకి ముక్క ఉడికిందో లేదో జస్ట్ గరిటితో స్మాష్ చేసుకుని చూస్తే తెలిసిపోతుంది పొటాటో అనేది కంప్లీట్గా మనకి ఉడికిన తర్వాత ఇప్పుడు వేరే ఒక బౌల్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండిని తీసుకుని అందులో ఒక పావు కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుని లేకుండా ఈ విధమైన థిన్ బ్యాటర్గా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట మనకి పొటాటోస్ అన్నీ కూడా చక్కగా కుక్ అయిన తర్వాత ఈ శనగపిండి వాటర్ని అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కూడా మనకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కూడా మనకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టకూడదు ఎందుకంటే గట్టిపడిపోతుంది జస్ట్ లో ఫ్లేమ్లో ఒక హాఫ్ మినిట్ పాటు కుక్ చేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు అండ్ అలాగే సాల్ట్ సరిపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు పూరీల కోసం స్టవ్ మీద ఒక లోతుగా ఉండే కడాయిని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీల్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది కంప్లీట్గా హీట్ అవ్వాలండి అప్పుడే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి ఆయిల్ కనుక మనకి సరిగా హీట్ అవ్వకపోతే పూరీలు ఎక్కువ ఆయిల్ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి మనకి ఈ విధంగా గరిటితో సైడ్లో చక్కగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే పూరీ అంతా కూడా ఈవెన్గా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి ఫ్రై అవుతుంది ఒక సైడు ఫ్రై అయిన తర్వాత రెండవ వైపుకి ఫ్లిప్ చేసుకుని రెండవ పక్క కూడా ఈ విధంగా సైడ్స్ అనేవి ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే పూరి అంతా కూడా చక్కగా పిండి పిండిగా లేకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పూరీని ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక్కడ మీకు సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ పూరీలు అన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధమైన ప్రాసెస్లో కనుక మనం పూరీలని ప్రిపేర్ చేసుకుంటే పూరీలు అన్నీ కూడా మనకి ఒకేలాగా ఫ్రై అవుతాయి అలాగే చాలా మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంటాయి అన్నమాట లంచ్ బాక్స్లో పెట్టినా కూడా మనకి పూరీలు అనేవి ఆరిపోయిన తర్వాత కూడా గట్టిపడవండి చాలా సాఫ్ట్గా ఉంటాయి సో చూసారు కదండీ ఎంతో సాఫ్ట్గా ఉండే పూరీ విత్ బాంబే సాగు డిష్ రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా ఉన్నాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట తప్పకుండా ఈసారి పూరీని ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి అలాగే ఈ బాంబే సాగు కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం టీఎఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ